మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాదయాత్రలో ఇచ్చిన వాగ్దానం మేరకు నా కుటుంబానికి 1,50,000 రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 3 విడతలుగా రుణమాఫీ విడుదల చేశారు. 1,50,000 రూపాయలకు గాను 3 విడతలుగా నాకు దాదాపుగా 90,000 రూపాయలు పైగా వచ్చింది. ఇంతవరకు ఇంకొక విడత నాకు ఇప్పుడు రావాల్సింది, కానీ 2 విడతలు ఒకేసారి కల్పిస్తారు కాబట్టి దాంట్లో ఎటువంటి సందేశం లేదు. 3 విడతలు ఇచ్చినారు కాబట్టి ఇంకా 2 విడతలు ఇచ్చేది పెద్ద సమస్య కాదు. ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా నాతో పాటు అంతమంది రైతులకు అందుతుంది. ఇంకొక విషయం ఏమంటే మేడం, మా ఊర్లో దాదాపుగా మొత్తం అంతమంది రైతులకు కూడా కవర్ అయింది మేడం. కొన్ని కొన్ని చిన్న సమస్యలు ఉంటే అవి కూడా రైతు సాధికార సంస్థల ద్వారా ఆ సమస్యలు కూడా పరిష్కారం చేసుకొని ఈ రోజు ప్రతి రైతు కూడా రుణమాఫీ లబ్ధి చేకూరుస్తారు. దానికి సభ్యురాలకి 10,000 చొప్పున ఇచ్చినారు మేడం. ఇచ్చిన తర్వాత మేము దాన్ని డ్రా చేసుకొని అందరూ కావాల్సినవి పట్టు చీరలు కుంకుమ పసుపు కింద కొంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు నీళ్ళు ఇవ్వాలా, రుణాలు మాఫీ చేయాలా, పంట నష్ట పరిహారం ఇవ్వాలా, గిట్టుబాటు ధర ఇవ్వాలా, రైతు రథం ఇవ్వాలా, వాళ్ళ ఇంటి ముందర ప్రతి ఇంటి ముందర ఒక ట్రాక్టర్ ఉండాలా, వ్యవసాయం జరగాలనేటువంటి ఉద్దేశంతో ఈ రకమైనటువంటి ఎంకరేజ్ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు తప్ప వేరే వాళ్ళు చేస్తున్నారా? ఈరోజు ఇన్ని పథకాలు రైతాంగానికి, మనం ఒకప్పుడు ఇప్పుడు చూస్తే పోస్తాలేక పోతే ఎక్కడ చూసినా పచ్చని వాతావరణమే, ఏ పొలంలో చూసినా ఒక ఆవో ఒక ఎనుమే, అంటే ఇప్పుడు నింపుతా ఉండం కానీ నింపుతా ఉంటే ఒక పక్కన అయిపోతూ ఉండాలి. కారణం ఏమంటే భూమిలో తేమ లేదు. ఒక 4-5 పర్యాయాలు ఇది ఈ విధంగా నిండుతా వస్తే భూమిలో తేమ శాతం పెరుగుతుంది, ఆటోమేటిక్ గా భూగర్భ జలాలు పైకి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనం చంద్రబాబు నాయుడు గారు ఉంటే అక్కడ పోలవరం పూర్తి అయితే, అక్కడ అమరావతి పూర్తి అయితే, ఇక్కడ హంద్రీని వాకి నీళ్లు వచ్చేటువంటి అవకాశం ఉంది, ప్రతి సంవత్సరము వేగవంతంగా తీసుకొచ్చేదానికి అవకాశం ఉంది, భూగర్భ జలాలు పెరిగేదానికి అవకాశం ఉంది, నేను నా పంట పండించుకునేటువంటి అవకాశం ఉంది, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఉండాలా, ఆయన మళ్ళీ రావాలనేటువంటి ఆలోచనతో మీరు ముందుకు కదిలితే, ఆయన సహకారం మనకు అందిస్తే, ఆయన సహకారాన్ని అందిస్తే ఈ దేశం ఈలో ఈ రాష్ట్రం ప్రగతి పథంలో ఉంటుంది అనేటువంటి విషయాన్ని దయచేసి మరవద్దు సుమారు. ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. దాదాపు 642 మంది రైతులుంటే
1,73,58,906 రూపాయలు ఇక్కడ ఇంపోర్ట్ సబ్సిడీ కూడా వచ్చింది. పనిముట్ల కింద కూడా 8 మంది రైతులు కూడా పనిముట్ల కొరకు కూడా ఇచ్చినాం. 22,00,000 రూపాయల సబ్సిడీతో కూడా ఇచ్చింది కూడా జరిగిందని కూడా ప్రత్యేకంగా మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి. దాదాపు చూస్తే 80,00,000 మంది డ్వాక్రా సభ్యులుంటే 100,000 మందికి రాలేదని కూడా మా దృష్టికి వచ్చింది. దాంట్లో భాగంగా ఇది గ్రామంలో కూడా ఉన్నారు అందరికీ కూడా దాదాపు 100 కోట్ల రూపాయలు సార్ కూడా రిలీజ్ చేశారు. 11వ తారీఖు వాళ్ళ అకౌంట్ లో కూడా వేస్తామని ప్రత్యేకంగా కూడా గుర్తు చేస్తున్నాం. ఈ పంచాయతీ ఈ గ్రామంలో 2 గ్రూపులున్నాయన్నారు, వాళ్ళకు కూడా 10,000 రూపాయల ప్రకారం ఇస్తామని ప్రత్యేకంగా మహిళా సోదరి మనులందరికి నేను గుర్తు చేస్తున్నాం కూడా జరిగింది. చాలా గ్రామాల్లో పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్ట్ అధ్వర్యంలో మనం కట్టించాం. ఇక్కడ వాటర్ షెడ్ ఉంది కాబట్టి ఈ గ్రామంలో మనం వాటర్ ప్లాంట్ కూడా కట్టింది కూడా మీరు చూశారు. ఇదే కాకుండా మనకి ఊర్లోకి వచ్చేటప్పుడు రోడ్డు లేవు, అక్క అన్ని చెప్తుంది ఆ రోడ్డు చెప్పలేదు అనుకోవచ్చు. ఆ రోడ్డు కూడా 35,00,000 రూపాయలతో ఆ రోడ్డు తార్ రోడ్డు కూడా మనకి శాంక్షన్ అయిందని ప్రత్యేకంగా ఈ గ్రామస్తులందరికీ కూడా నేను గుర్తు చేస్తున్నాం. అది ఒకటే అయిపోతే మన గ్రామం మీరు అడిగిన కోరికలన్నీ అన్ని కూడా మనం నెరవేర్చినట్లే అని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా నేను గుర్తు చేస్తూ మొత్తం చూస్తే దాదాపు 35 లక్షలు కాక ఈ సీసీ రోడ్లు ఈ బిల్డింగ్స్ అన్ని కూడా కలిపి 2,29,00,000 రూపాయలు. చిన్న గ్రామం పెద్ద గ్రామం అనే భేదాలు లేకోకుండా ఈ చిన్న గ్రామానికి కూడా అన్ని రకాలుగా మేము డెవలప్ చేసామనే విషయం కూడా ప్రతి ఒక్కరూ మీరు కూడా గుర్తు పెట్టుకోవాలని ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నా. ఈరోజు అంగన్వాడీ స్కూల్స్ ఉన్నాయి, అంగన్వాడీ టీచర్స్ కూడా చాలా బాగా చదువు చెప్తున్నారు. పదిహేను రూపాయలు